అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ కొంత పాజిటివ్గా కనిపిస్తుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్లో నిఫ్టీ ఒక 19 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది, 11,105 సమీపంలో. సో నిన్న మనకు 11,086 దగ్గర క్లోజ్ అయిన విషయం చూసాం. సో ఇవాళ కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాలర్తో రూపాయి కూడా 63.49 ఈ లెవెల్ దగ్గర ప్రారంభమైంది. అండ్ ఇంటర్నేషనల్గా డాలర్ వీక్ అవుతుంది, అలాగే క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ ఆల్మోస్ట్ $70 మార్క్ పైన ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ 70.99. సో యూఎస్ ఇన్వెంటరీస్ తగ్గాయని వార్త కావచ్చు. ఇతరత్ర కారణాలతో మన క్రూడ్ ప్రైసెస్ పెరగటం అనేది చూస్తున్నాం, $70 పర్ బ్యారల్ దగ్గర. సో ఇండియన్ మార్కెట్స్ మాత్రం తమ విన్నింగ్ స్ట్రీక్ని కొనసాగిస్తున్నాయి. సో ఎక్కువ మంది ఇప్పుడున్న ప్రైసెస్ మార్కెట్స్కి సరైనవా కాదా, ఈ అంశాన్ని అందరూ కూడా ఇప్పుడు చర్చించుకునే అంశం. మార్కెట్స్ బాగా కరెక్ట్ కావాలి, తగ్గాలి అనుకుంటూ అందరూ ఎదురు చూస్తున్నారు కూడా. ఇన్ఫ్యాక్ట్ 28,000 నుంచి కూడా ఈ వాదన మనకు వినిపిస్తూనే ఉంది, మార్కెట్స్ బాగా హీట్ అయిపోయాయి, ఓవర్ వాల్యూడ్, ఆర్ 30,000 అయినప్పుడైతే హింతే ఇంకా 30 అనేది ఒక పెద్ద రెసిస్టెన్స్ అనుకున్నారు, 32 అప్పుడు అలాగే అనుకున్నారు, 33 అప్పుడు ఇలాగ అనుకున్నారు. సో ఒక లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ అనేది మార్కెట్స్లో కనిపిస్తున్న సమయం ఇది, ఎందుకంటే 36,000 దగ్గరకు వచ్చేసింది సెన్సెక్స్ ఇప్పుడు. సో నెక్స్ట్ టార్గెట్ 46,000 అని కొంతమంది బాగా ఆశావాదులు అనుకుంటూ ఉంటే, లేదు మళ్ళీ కరెక్షన్ వస్తుంది అనేది మరికొంతమంది వాదన. సో ఈ సమయంలో మనకు టాప్ 10 మార్కెట్స్ బై రిటర్న్స్ కనుక మనం చూస్తే అవర్ ఇండిసెస్ హ్యావ్ గివెన్ అరౌండ్ 5% ఆర్ 5-6% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 1 మంత్. వేరాజ్ అర్జెంటీనా హ్యాస్ గివెన్ రిటర్న్ ఆఫ్ 12%, పాకిస్తాన్ పక్కనే ఉన్న బుడ్డ కంట్రీ, రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పేద దేశం కింద భావించవచ్చు దాన్ని, అది 11% పెరిగింది అక్కడ స్టాక్ మార్కెట్. అలాగే హాంకాంగ్ 10% పెరిగింది, రష్యా 9% రిటర్న్ ఇచ్చింది ఇయర్లో, ఖతార్ 8.5% రిటర్న్ ఇచ్చింది, చైనా 6%, అలాగే జపాన్ 6%, పోలాండ్ 6%, తైవాన్, ఇవన్నీ మనతో పోలిస్తే చాలా చాలా చిన్న కంట్రీస్. దే ఆర్ సమ్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఆర్ నాట్ గ్రోయింగ్ ఎట్ ఆల్, వేరాజ్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ విత్ ఆల్మోస్ట్, ఇందాక అరవింద్ గారు చెప్పినట్లుగా $2 trillion ఆఫ్ జీడిపి. సో ఇండియా ఈ హ్యాస్ జస్ట్ గ్రోన్ 5.25% సో ఫార్ ఇన్ దిస్ ఇయర్. సో ఇయర్ టు డేట్ చూస్తే మనకు లాస్ట్ జనవరి నెల ఫిగర్స్ చూస్తే, సో ఇటువంటి పరిస్థితుల్లో అర్జెంటీనా కంటే మనమేం తీసిపోయాం, లేకపోతే మరొక దేశం కంటే మనమేం తీసిపోయాం, ఇప్పుడు చూసిన కంట్రీస్ లైక్ పాకిస్తాన్ కానీ, హాంకాంగ్ కానీ, ఆర్ రష్యా కానీ, ఖతార్ కానీ, ఎక్సెప్టింగ్ చైనా, ఆర్ పోలాండ్, తైవాన్, ఇటువంటి కంట్రీస్ కంటే మనం ఎంతమాత్రం తీసుకోలేదు. అండ్ అవర్ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ ఫాస్ట్, అవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ సో మెనీ రిఫార్మ్స్, అండ్ రాబోయే రోజుల్లో మరిన్ని రిఫార్మ్స్ రాబోతున్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన కొన్ని కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అవి బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ కావచ్చు, ఎన్పిఎస్ కావచ్చు, పిఎస్యు బ్యాంక్స్ పరిస్థితి కావచ్చు, ఇవన్నీ చక్కబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఓవర్ వాల్యూడ్ అనే ఒక కన్సర్న్ ఉండడం, అది అంతగా ఇప్పటికీ మనం మొనగూడ అనుకున్నాం మార్కెట్ క్యాప్ టు జీడిపి ఎంత ఉండాలి. సో మనం వీఆర్ స్టిల్ అట్ 95% ఆఫ్ ది జీడిపి అవర్ మార్కెట్ క్యాప్. సో మార్కెట్ క్యాప్ టు జీడిపి యూఎస్కి అయితే 150%, మోర్ దాన్ 150% కనిపిస్తుంది. సో అక్కడ ఓవర్ వాల్యూడ్ అంటే ఒక అర్థం ఉంది, మన మార్కెట్స్ ఓవర్ వాల్యూడ్ అంటే అర్థం లేదనేది కొంతమంది థీరీ ఇది. సో ఈ థీరీలే పక్కన పెడితే మన పని ఏంటి అంటే చక్కగా ఎప్పటికప్పుడు మంచి ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ ముందుకు సాగడమే. మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి, మేబీ 36,500కి వెళ్ళినప్పుడు సెన్సెక్స్ అక్కడ మేబీ ఒక 10% పడితే ఇట్ మే కమ్ బ్యాక్ టు సే 32,000 to 33,000, బట్ నాట్ టు 28,000. సో దాని గురించి మనం అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇప్పటికైతే మనకు కనిపిస్తున్న ట్రెండ్ మాత్రం స్పష్టంగా ఇట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లార్జ్ క్యాప్స్. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్ మిడ్ క్యాప్స్లో కూడా కొంచెం హైయెస్ట్ లెవెల్, ఇంకా ఇవి లార్జ్ క్యాప్కి రీచ్ కాబోతున్నాయి అనుకునే లెవెల్ ఆఫ్ మిడ్ క్యాప్స్ ఉంటే వాటిలో ఎంటర్ అవ్వండి. ప్రస్తుతానికి చిన్న చిన్న కంపెనీస్ని బాగా తగ్గాయనే ఉద్దేశంతో మాత్రం కొనొద్దు. 10% కరెక్షన్ వచ్చింది, 20% తగ్గింది, ఇంకెంతకంటే ఏం తగ్గుతుంది అని మాత్రం కొనొద్దు, ఎందుకంటే అవి లాంగ్విష్ అవుతాయి. ఒకవేళ అక్కడ నుంచి తగ్గకపోయినా కూడా చాలా రోజులు లాంగ్విష్ అయ్యి పేషెన్స్ని టెస్ట్ చేస్తాయి. సో ఆ పేషెన్స్ టెస్ట్ చేసే సమయంలో మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒకసారి అమ్మి పడేసి
ఏదో ఒక స్టాక్లోకి షిఫ్ట్ అవుతాం లేదా క్యాష్ చేసుకొని క్యాష్ పెట్టుకుంటాం, అక్కడ నుంచి ఆ స్టాక్ రన్ కావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు మార్కెట్స్లో సహజంగా కనిపించే ఫినామిన్ ఆఫ్ పరిణామాలు. కాబట్టి మరిన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. పిఈ లెవెల్స్ని బట్టి చూస్తే మన మార్కెట్స్ ఓవర్ వాల్యూడే కాదా అనేది. సో వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్ ఆన్ ది కరెంట్ వాల్యుయేషన్స్? సో వాల్యుయేషన్స్ పరంగా అండి, ఇంతకుముందు వసంత్ గారు మంచి పాయింట్ టచ్ చేశారు. జీడీపీ టు మార్కెట్ క్యాప్ అనేది మనం వీఆర్ స్టిల్ ఎట్ 95 అండి. నా ఉద్దేశంలో 100% అనేది క్వైట్ నామినల్ అని నేను చెప్తానండి. 100% ఆఫ్ జీడీపీ టు మార్కెట్ క్యాప్ అనేది, మార్కెట్ క్యాప్ జీడీపీ అనేది ఇట్స్ లైక్ యూనో ప్రాపర్లీ వాల్యూడ్ అని చెప్తామండి. మనం పిఈ బేసిస్లో చూస్తే కొద్దిగా ఎక్కువగా కనబడినా కూడా దట్టు మిడ్ క్యాప్ కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది. లార్జ్ క్యాప్స్ చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయి ఇప్పటికి కూడా, అండ్ రిస్క్ రివార్డ్ బేసిస్లో చూసినా కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతున్నాయండి. వాల్యుయేషన్స్ పరంగా ఐ డోంట్ థింక్ వీఆర్ ఓవర్ వాల్యూడ్. ఐ థింక్ ఇంకా కొద్దిగా అప్ స్ట్రీమ్ ఉందనే నేను అనుకుంటున్నానండి. ఒక్కసారి ఎర్నింగ్స్ ఒక 2 quarters సపోర్ట్ చేస్తే ఐ థింక్ ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో పిఈ బేసిస్లో మనం ఎక్కువ వాల్యుయేషన్ ఉందని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈపీఎస్ పెరుగుతుంది కార్పొరేట్ ఎర్నింగ్స్ కాబట్టి ద మల్టిపుల్ విల్ ష్రింక్ అండి. సో అప్పుడు ఏంటంటే మనకు ప్రాపర్ వాల్యూ కనబడుతుంది. ఇట్స్ జస్ట్ దట్ వీ నీడ్ కార్పొరేట్ ఎర్నింగ్ సపోర్ట్ ఇన్ నెక్స్ట్ 2-3 quarters. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ లైన్ అండి. నా ఉద్దేశంలో వీఆర్ ఎట్ స్టిల్ అండర్ వాల్యూడ్ అని నేను చెప్తానండి. మనం బీపీ బుక్ వాల్యూ లెవెల్లో చూసుకున్నా కూడా వీఆర్ నాట్ దాట్ ఓవర్ వాల్యూడ్ అండి. ఓన్లీ అండ్ పిఈ బేసిస్ మీద కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్నా కూడా ఎర్నింగ్ సపోర్ట్ విల్ మేక్ ఇట్ ప్రాపర్ వాల్యుయేషన్స్ అండి. సో పిఈ బేసిస్ మీద కూడా మనం ఎక్స్పెన్సివ్గా లేవు అనేది మనం ఈ కాల్ తీసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. సో పవన్ యుఎస్ఏ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి పవన్. రోజు ఫాలో అవుతున్నానండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ చూసి మేము చాలా దాంట్లో ఇన్వెస్ట్ కూడా చేశాము. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. నేను అనంతరాజు కొన్నానండి. కుటుంబరావు గారు జనవరి 1st లో సజెషన్ ఇచ్చారు కదా, సో నేను 300 shares కొన్నాను 83 లో. సో అవి ఇప్పుడు ఆల్మోస్ట్ అది 68 లో ఉంటుంది. సో అవి ఇంకా ఉంచుకోవాలా, ఏమైనా ఇంకా యాడ్ చేసుకోవాలా? ఏ రేట్లో కొన్నారు మీరు అనంతరాజ్? 83 లో అండి. 83? ఓ, బాగా హై రేట్లో కొన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 68 అయింది. ఈ మధ్య వచ్చిన కరెక్షన్లో తగ్గినట్లు కనిపిస్తుంది. 1 month back ఇట్ వాజ్ అరౌండ్ 72-73, అండ్ అక్కడ నుంచి మీరు బాగా హై రేట్లో ఎంటర్ అయ్యారండి. దట్స్ ది ప్రాబ్లం. రికమెండ్ చేసిన వెంటనే కొనలేదు. యూ ఇన్వెస్టెడ్ వెన్ ఇట్ వెంట్ అప్. ఎనీవే, అనంతరాజ్లో ఏమైనా బౌన్స్ బ్యాక్ వస్తుందా? అనంతరాజులో అంటే ఇప్పుడు ఒక్కసారి సెంటిమెంట్ అనేది లార్జ్ క్యాప్ వైపు వెళ్ళింది కాబట్టి మిడ్ క్యాప్లో కొంచెం టైం పట్టవచ్చు అండి. బట్ మంచి కంపెనీనే ఇది. మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు అండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వన్స్ మిడ్ క్యాప్లో బయింగ్ స్టార్ట్ అయిందంటే ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా వితిన్ డేస్ మనకి వీక్స్లోనే చాలా ఫాస్ట్గా పెరుగుతుంటాయి. ఎందుకంటే ఇవన్నీ హై బీటా స్టాక్స్ కింద వస్తాయి కాబట్టి మీరు యావరేజ్ చేసుకోండి. అయితే ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. ఇది నేను అనుకోవడం 64-62 దగ్గర కొంచెం ఆగవచ్చు, కన్సాలిడేట్ అయ్యి అక్కడ రావచ్చు. అది నెక్స్ట్ బయింగ్ పాయింట్ అవుతుంది. అక్కడ మీరు యావరేజ్ చేసుకోండి. అది కూడా 1-1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే మళ్ళీ లాంగ్ రన్లో ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కనపడుతుంది. రైట్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి సుకుమార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. సార్, నేను వికాస్ ఎకోటెక్ కొనాలనుకుంటున్నాను సార్, లాంగ్ టర్మ్ కోసం, 3-4 years కోసం. ఏమండి సార్ స్టాక్ పేరు వచ్చి వికాస్ ఎకోటెక్ సార్? వికాస్ ఎకోటెక్. అవును సార్. ఓకే, అది లాంగ్ టర్మ్ కోసం కొనాలనుకుంటున్నాను, 3-4 years ఉంటాను. కొనుక్కోవచ్చా సార్? ఎందుకు ఈ కంపెనీ గురించి ఏం తెలుసుకున్నారు మీరు 2 years కోసం? అంటే అది కెమికల్స్ లో ఉంటాయి కదా సార్, కెమికల్స్ సార్ లో. సో అందుకనే బాలసారు కెమికల్స్ బాగుంటాయి, కెమికల్స్ టెక్స్టైల్స్ అట్లా ఉంటాయి. 38 రూపాయలే ఉంది కదా, కానీ ఫేస్ వాల్యూ 1 రూపాయి కదా, అంటే 380 రూపాయలు ఉన్నట్లండి, 10 రూపాయలు షేరు. సో హై ప్రైస్టా కాదా అనేది కూడా చూడాలి. స్పెషాలిటీ కెమికల్స్లో ఉంది, బాగా పనిచేస్తుంది, అంతవరకు ఓకే. కానీ వాల్యుయేషన్ కరెక్టా కాదా అది కూడా మీరే కొద్దిగా హోంవర్క్ చేయాలి. అఫ్కోర్స్ మన అనలిస్ట్ ఎలాగో చెప్తారు. వికాస్ ఎకోటెక్ కొనుక్కోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా కనబడుతుందండి మీకు. బుక్ వాల్యూ లెవెల్లో చూస్తే ఆల్మోస్ట్ 8 లెవెల్లో ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ పర్ఫార్మెన్సే ఇస్తూ వస్తున్నారండి వీళ్ళు. ఆల్మోస్ట్ డీసెంట్ గ్రోత్ చూపిస్తున్నారు. లాస్ట్ టైం ఒక 370 crores సేల్స్ చేశారు, అండ్ అదేవిధంగా ఒక 23 crores ప్రాఫిట్, అంటే ఆల్మోస్ట్ 9% ప్రాఫిట్ మార్జిన్ చూపిస్తూ వస్తున్నారు. ఫైనాన్షియల్గా బాగానే ఉంది, కొద్దిగా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అని నేను చెప్తానండి. సో మీరు ఒక అటెంప్ట్ చేయొచ్చు, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది, అదర్వైజ్ ద స్టాక్ ఈజ్ రియలీ గుడ్ అండి.
మేబీ ట్రై చేయొచ్చండి. 38 అంటున్నారు కాబట్టి కొద్దిగా మీరు, ఎందుకంటే స్మాల్ క్యాప్ కాబట్టి కొద్దిగా మీకు కొద్దిగా రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. మార్కెట్స్ అన్ని కొద్దిగా ఇంతకుముందు వసంత్ గారు చెప్పినట్టు కొద్దిగా లార్జ్ క్యాప్స్ వైపు ఫేవర్గా ఉంటుంది ఇప్పుడు ఈ సినేరియాలో. సో నా సజెషన్ ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, మీరు కొద్దిగా గో విత్ లీడర్స్ అని నా సజెషన్ అండి. ఎస్ఆర్ఎఫ్ కానీ, అతుల్ కానీ చూడండి, లేదంటే హిమాద్రి కెమికల్స్ అనేది చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. అదర్వైజ్ మీరు ఈ స్టాక్ కొనాలనుకుంటే యూ కెన్ అటెంప్ట్ అండి, ఒక 45-49 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి స్టాక్. సో కొద్దిగా తగ్గినప్పుడు తీసుకోండి. ఇంకా ఇంకా మరికొంత కరెక్షన్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ సే 35 బిలో 35 వచ్చినప్పుడు యూ మే అటెంప్ట్. తర్వాత కాలర్ రంగారావు ఘంటసాల నుంచి. హలో, నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మన్పసన్ బేవరేజ్ లిమిటెడ్ 457లో ఉన్నాయండి. జిఎస్టీ అవశ్యంగా 492లో ఉన్నాయండి. తగ్గుతున్నాయి, దీని గురించి చెప్పండి. మన ప్రస్తుతం అండి జిఐసి హౌసింగ్ అంటే ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్ అండి. ఇవన్నీ కూడా మల్టీబ్యాగర్స్ అయిన స్టాక్స్ కాబట్టి వీటిలో కరెక్షన్ వచ్చినా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఒకవైపు మనకి ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయింది, వాళ్ళు ఎక్కువగా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిడ్ క్యాప్ కొంచెం సైడ్ వేస్లో ఉంటున్నాయి. మీరు హోల్డ్ చేసుకోండి మన పర్సన్ బెవరేజెస్. మళ్ళీ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇది ఈవెన్ సీజనల్ బెట్ కింద కూడా మీరు పెట్టుకో, అంటే ఇంకొంత కూడా యాడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో పెరగవచ్చు, ప్లస్ లాంగ్ టర్మ్ కూడా మన పర్సన్ బెవరేజెస్ బాగానే ఉంటుంది, మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. ఓకే, తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, అలాగే మనం ఇందాక కొన్ని పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మార్కెట్ క్యాప్ టు జీడిపి ఈజ్ వన్ క్రైటీరియా, అది గతంలో మాట్లాడుకున్నాం. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్ మన మార్కెట్స్ విసావి అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, చిన్న చిన్న కంట్రీస్ లైక్ అర్జెంటీనా కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, పోలాండ్ కావచ్చు, తైవాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్తో కంపేర్ చేస్తే, ఇటువంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ నుంచి ఇంకా రిటర్న్స్ అంతా కాంపిటేటివ్గా లేవు. సే పాకిస్తాన్ లాంటి ఎకానమీలో ఉన్న మార్కెట్స్ 11% పెరిగితే మనం ఇంకా 5% పెరిగాం. అఫ్కోర్స్ మనం లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ వదిన అండర్ పెర్ఫార్మర్, బట్ స్టిల్ పిఈ రేషియోస్ ఎలా ఉన్నాయి. సో మనకి నిఫ్టీ పిఈ కనుక మనం ప్రస్తుతం గమనిస్తే అరౌండ్ 24 times మనకు కనిపిస్తుంది, 24.2 times, వేరాజ్ యూఎస్ఏ ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ 26.4. సో అది అదే ఒక మదర్ ఆఫ్ బుల్ మార్కెట్లో ఉంది. సో దే ఆర్ ట్రంప్ చెప్పినట్లుగా మేబీ 30,000 వైపు డోజోన్స్ వెళ్తున్న పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. సో యుఎస్ఏ ఈజ్ ఎట్ ది పీక్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్, వేరాజ్ అర్జెంటీనా ఇందాక మనం అనుకున్న కంట్రీస్ పిఈ అక్కడ ఇండెక్స్ పిఈ 65 దగ్గర ఉంది. సో ఆ 65 లాంటి లెవెల్స్తో కలిసి మనం వీఆర్ స్టిల్ రీజనబుల్లీ వాల్యూడ్ అని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ హిస్టారికల్ యావరేజెస్కి మనం దగ్గరగా ఉన్నాం. నార్మల్లీ వీ ట్రేడ్ బిట్వీన్ 22-24. సో అలా చూస్తే కొంచెం పీకౌట్ అయిన భావన కనిపిస్తుంది, కానీ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది మనకు. సో లాస్ట్ క్వార్టర్ ఈ Q3 రిజల్ట్స్ కనుక గమనిస్తే ఎర్నింగ్స్ అనేవి క్యాచ్అప్ అవుతున్నాయి. సో వీఆర్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్. వీ జస్ట్ స్టార్టెడ్ మేబీ నెక్స్ట్ క్వార్టర్స్లో మరింత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్లనే మనల్ని ఐఎంఎఫ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా తీసుకుంటోంది. కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు పెట్టుకోవద్దు. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి 11,087 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ ఫ్లాట్ నిన్నటి లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. కొద్దిగా వీక్నెస్ కూడా కనిపిస్తోంది, వీక్ బయాస్ కనిపిస్తోంది. సో 11,082. అలాగే సెన్సెక్స్ కూడా జస్ట్ ఫ్లాట్గా ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్లీ బెటర్గా ఓపెన్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ పాజిటివ్గా ప్రారంభమై మళ్ళీ నెగిటివ్లోకి వచ్చింది. సో ఇట్స్ అ వెరీ వెరీ ఫ్లాట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సెలాన్ న్యూస్, ఎస్బీఐ నిన్న బాగా పెరిగింది ఆల్మోస్ట్ 4%, ఇవాళ 1% డౌన్. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.3% డౌన్. వీటన్నిటి కూడా బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ అంటూ నిన్న ఈవినింగ్ ఆర్థిక మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ బ్యాంక్ ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నట్టు అనేది చెప్పారు వాళ్ళు. సో నిన్న మొన్న బాగా పెరిగాయి పిఎస్యూ బ్యాంక్స్, ఈ మధ్య వరుసగా పెరుగుతూ వచ్చాయి. సో దే ఆర్ జస్ట్ సెల్లింగ్ ఆన్ ద న్యూస్. అయితే వీక్ బ్యాంక్స్ లైక్ ఐడిబిఐ బ్యాంక్ హైయెస్ట్ రిసీవర్ ఆఫ్ ఫండింగ్, సో ఆ బ్యాంక్ షేర్ 4% పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ బెనిఫిషరీ ఆఫ్ దిస్ మూవ్, అది కూడా 4-5% పెరిగింది. యూకో బ్యాంక్, సో అన్ని వీక్ బ్యాంక్స్ పెరుగుతున్నాయి. సో దట్ ఈజ్ మనం ఇందాక అనుకున్న ఓపెనింగ్ రిమార్క్స్లోనే వీక్ బ్యాంక్స్కి ఇది చాలా అడ్వాంటేజ్, లైఫ్ లైన్ అని. సో సెంట్రల్ బ్యాంక్ 1.2% పెరిగింది, వన్ ఆఫ్ ది వీకర్ బ్యాంక్స్. ఈ బ్యాంక్ కూడా 5,000 crores క్యాపిటల్ రాబోతుంది. అలాగే యూనియన్ బ్యాంక్ 1% పెరిగింది. వీటి రబ్ ఆఫ్ ఎఫెక్ట్ మేబీ ఎస్బీఐ ఇలాంటి బ్యాంక్స్కి ఉంటుందా లేదా అనేది కొద్దిసేపటి తర్వాత మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్స్ ఆర్ ఇన్ ప్రాఫిట్స్, ఆంధ్ర బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు లాంటివి మినహాయిస్తాయి. అలాగే
ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, 3% పెరిగింది. భారత్ బిజ్లీ వన్ ఆఫ్ అవర్ వాల్యూ బైస్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది, దాంతో 6% పెరిగింది వాటి ట్రేడింగ్లో. రేమాన్స్ ఈజ్ డౌన్. అలాగే కంటైనర్ కార్పొరేషన్ స్లైట్లీ లాభాలతో ప్రారంభమైంది. కేపీఐటీ టెక్నాలజీస్ స్లైట్లీ వీక్. ఎంఫసిస్ రిజల్ట్ బాగా వచ్చింది, స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. సో బయాకాన్ రిజల్ట్ క్లియర్గా డిసప్పాయింట్ చేసింది, సో 4.5% తగ్గింది. అండ్ మిడ్ క్యాప్స్లో ఇట్స్ ఎ మిక్స్డ్ పెర్ఫార్మెన్స్. ఇండిసెస్ మాత్రం స్లైట్లీ వీక్గా ఉన్నాయి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో కంపేర్ టు ది బిగ్గర్ బ్యాంక్స్ వీకర్ బ్యాంక్స్ ఆర్ ఇన్ ప్రాఫిట్స్. ఇది మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్. తర్వాత మెయిల్ తీసుకుందాం. పిళ్ళై అడుగుతున్నారు, దాల్మియా భారత్ షుగర్స్ 136, గ్రీవ్స్ కాటన్ 140, సట్లెస్ టెక్స్టైల్స్ 110 ఇలా కొన్నారు. ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా 3 to 6 months? సో 3 to 6 months అంటున్నారండి, కొద్దిగా టైమ్ హారిజన్ పెంచుకోమని నేను చెప్తానండి. షుగర్ స్పేస్ ఏంటంటే మనకు కొద్దిగా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ దాన్ యాసెచ్ ఇచ్చే గుడ్ స్టాక్ అండి, మీరు హోల్డ్ చేయమని చెప్తాను. మీరు ఇప్పుడు కరెంట్లీ 101-102 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. డెఫినెట్గా 160-170 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇఫ్ సపోర్టెడ్ బై ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండ్ ఆల్. అండ్ గ్రీవ్స్ కాటన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. మీరు 137-140 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, ఎనీవేర్ బిట్వీన్ 180 వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. డెఫినెట్గా రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. అండ్ సట్లెజ్ కూడా మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి, కొద్దిగా ఎంటర్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ. డెఫినెట్గా సెక్టర్ కూడా పాజిటివ్గా కనబడుతుంది, అండ్ దెన్ మనకి ఎక్స్పోర్ట్స్ మార్కెట్ కూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి. ఓకే, హైదరాబాద్ నుంచి వాసు లైన్లో ఉన్నారు, తర్వాత కాలర్. హలో, హలో, మార్నింగ్ అండి, అడగండి. నా దగ్గర హ్యాక్సన్ వచ్చి 620 ఉంది. ఏమండి? హ్యాక్సన్ హ్యాక్సన్ అగ్రో హ్యాక్సన్ అగ్రో అలాగే టీవీఎస్ 700 ఉంది. అయితే హ్యాక్సన్ వచ్చి 30% ప్రాఫిట్ లో ఉన్నాను, టీవీఎస్ వచ్చి మొన్ననే రీసెంట్ వెళ్తుంది 700. అయితే రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు, నేను లొకేషన్ కానీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా లేదా? రోజుల్లోనే అలాగే కంటిన్యూ అమ్మంటారా? ఏ స్టాక్ కొందాం అనుకుంటున్నారు? లుపిన్. ఓకే, రైట్ రైట్. హ్యాట్సన్ అగ్రో అండ్ టీవీఎస్ మోటార్స్ హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్ గా అండి, హ్యాట్సన్ అగ్రోలో మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, మంచి కంపెనీ కూడా అండి. పొజిషన్ అలాగే రన్ చేయమని చెప్తానండి. మీకు 800 ఉందండి స్టాక్, మీరు ఆల్మోస్ట్ 700 ఎంటర్ అయ్యారు కాబట్టి మంచి 30% ప్రాఫిట్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా రన్ చేయండి అండి. ఐ థింక్ ఇది ఇప్పుడిప్పుడే ఏమంటారు కొద్దిగా ఈ ఆ సెక్టర్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుందండి. ఈ అగ్రి ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా బడ్జెట్ ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ దెన్ వీళ్ళకి సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దెన్ దర్ మేనేజ్మెంట్ వైజ్ కూడా చాలా క్వాలిటీ మేనేజ్మెంట్ అండి. కొద్దిగా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ క్వార్టర్ కొంచెం నెగిటివ్గా వచ్చింది, బట్ దెన్ ఆ పాజిటివ్ ర్యాలీ మాత్రం అలాగే కంటిన్యూ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా 1000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి, పొజిషన్ రన్ చేయమని నేను చెప్తాను. అండ్ టీవీఎస్ మోటార్స్ 700 తీసుకున్నా అన్నారు, ఇది అక్కడే ఉందండి, మీరు రీసెంట్గానే తీసుకున్నారు కాబట్టి అక్కడే ఉంది. కొద్దిగా మీరు ఒక 2 ఇయర్స్ వ్యూ అంటే మాత్రం డెఫినెట్గా పొజిషన్ రన్ చేయమని నేను చెప్తానండి. ఎందుకంటే 2-వీలర్ అండ్ 3-వీలర్ సెగ్మెంట్లో బాగా గ్రోత్ చూస్తున్నారండి వీళ్ళు. అండ్ దెన్ వీళ్ళకి రూరల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉంది. యాజ్ అండ్ వెన్ మనకు మాన్సూన్స్ రాగానే కొద్దిగా పంట బాగా పండినా కూడా 2-వీలర్ సేల్స్ అనేది కొద్దిగా ఎక్కువగా పెరుగుతాయండి. అండ్ డెఫినెట్గా హోండా కొద్దిగా మార్కెట్ షేర్ గెయిన్ చేస్తున్నా కూడా ఐ థింక్ ఇట్స్ ఈటింగ్ అవే మోస్ట్ ఆఫ్ ద షేర్ ఫ్రమ్ హీరో అని చెప్పుకోవచ్చు. బట్ దెన్ ఆన్ ద అదర్ హ్యాండ్ టీవీఎస్ కూడా కొద్దిగా ఈ ప్రీమియం బైక్ సెగ్మెంట్స్లో కూడా కంటిన్యూస్గా ఎంటర్ అవుతూ వస్తుందండి. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఫర్ ద కంపెనీ. మీరు కొద్దిగా 2 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు. మీరు అదే లూపిన్ గురించి అడిగారు, ఫార్మా సెక్టర్ డెఫినెట్గా రివైవ్ అవుతుందండి. మనకు కొద్దిగా వాళ్ళకి ప్రెషర్స్ ఉన్నా కూడా డెఫినెట్గా రివైవ్ అవుతుంది. ఇట్స్ జస్ట్ దాట్ యూనో డైనమిక్స్ హ్యావ్ టు చేంజ్ అండి కొద్దిగా. సో వాళ్ళు డెఫినెట్గా ఆ పాత్ తీసుకుంటారు, మీరు ఎంటర్ అవ్వచ్చండి. ఇప్పుడు ఫార్మా స్పేస్లో మనకి బయోకాన్ కానివ్వండి మంచి కరెక్షన్లో ఉంది, ఆల్మోస్ట్ రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్న కారణంగా ఆల్మోస్ట్ 6% కరెక్షన్స్లో ఉంది. వాళ్ళు యూనో దే ఆర్ ఇన్ బయో సిమిలర్స్ డెఫినెట్గా అండి. బయోకాన్ కానివ్వండి, లూపిన్ కానివ్వండి, అండ్ దెన్ నాట్కో కానివ్వండి, ఇవన్నీ గుడ్ స్టాక్స్ అనేవి డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు. తర్వాత కుమార్ లైన్లో ఉన్నారు. హలో, హలో, రండి కుమార్. నమస్తే. గ్రాన్యూల్స్ అంటే 140 తీసుకున్నాను 1000 షేర్స్, 1 year అయిపోయింది. ఓకే, అందులో మూమెంట్ లేదు పెద్దగా. నెక్స్ట్ యాంటెక్ ఆటో 33 తీసుకున్నాను 1000 షేర్స్, 1 year బ్యాక్ అయింది. హోల్డ్ చేయాలి ఎగ్జిట్ అవ్వాలా? కొద్దిగా సెలక్షన్ లో వీక్ స్టాక్స్ పట్టుకున్నారు గ్రాన్యూల్స్ అండ్ ఎంటెక్ ఆటో. మీకు ఆటో యాంజిలరీలో చూసామండి, చాలా స్టాక్స్ ఈ మధ్య బాగా పెరిగాయి. బట్ ఆమ్టెక్ ఆటో అనేది మనం రిపీటెడ్ చెప్తున్నాం వద్దని చెప్తున్నాం అండి.
ఇప్పుడైనా కూడా ఏంటంటే కొంచెం ఈ మిడ్ క్యాప్లో మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయితే కొంచెం పెరిగితే ఆమ్టెక్ ఆటో నుంచి ఎగ్జిట్ కాండి. ఈవెన్ గ్రాన్యూల్స్ కూడా ఉన్న మిడ్ క్యాప్ ఫార్మా కంపెనీస్లో చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. దాని కారణంగా ఈ స్టాక్లో మీరు అన్నట్టుగా వన్ ఇయర్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. అయితే కొన్ని కొన్ని ఫార్మా మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరిగాయి. అయితే ఇది పార్టిసిపేషన్ లేదండి. దానికి తోడు ఓవరాల్ ఫార్మా సెక్టర్ పరంగా మనకి లాస్ట్ ఒక 1 ఇయర్లో అంత ఎంకరేజింగ్గా లేదు. గ్రాన్యూల్స్లో మాత్రం మీరు కొంచెం ఆగండి. ఒక చిన్న ర్యాలీ రావచ్చు. ఇప్పుడు 140 పైన సస్టైన్ అవుతుంది. సస్టైన్ అయితే క్లోజర్గా 160 దాకా రావచ్చు. అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. ఏదైనా కూడా రెండు కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే స్టాక్స్ అండి. తర్వాత నెల్లూరు నుంచి రవీంద్ర లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ ఎస్ బ్యాంక్ 400 షేర్స్ 30 తీరుతుంది, ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అండ్ సెకండ్ స్టాక్ బాలాజీ అమేజ్, ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చా? ఫండమెంటల్ చెప్పండి సార్ ప్లీజ్. రైట్, ఎస్ బ్యాంక్ అండ్ బాలాజీ అమైన్స్. ఎస్ బ్యాంక్ మంచి లెవెల్లో ఎంటర్ అయ్యారండి. ప్రాఫిట్ బుక్ చేయనా అంటే వద్దండి. నిజంగా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. 365 లెవెల్స్లో ఉందండి యాజ్ ఆఫ్ నౌ. చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. మనం టార్గెట్ కూడా ఇచ్చామండి, 480 లెవెల్స్ వరకు వెళ్తుందండి ఇది. నెక్స్ట్ 1 ఇయర్లో 9 to 12 మంత్స్ అనే టైప్లో టార్గెట్ ఇచ్చాం. నా సజెషన్ వచ్చేసి డెఫినెట్గా పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. అండ్ ఇది వాళ్ళు ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా గ్రోత్ చూస్తూ వస్తున్నారండి. అండ్ ఎన్పిఏ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవండి వీళ్ళకి. నెట్ ఎన్పిఎస్ ఆల్మోస్ట్ 0.9% అని చెప్తామండి. అండ్ రిటర్న్ ఆన్ అసెట్ అంటే బ్యాంక్స్లో 1 అబోవ్ ఉన్నవి చాలా గుడ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు అండి. రిటర్న్ ఆన్ అసెట్స్లో ఇది 1.75 చూస్తూ వస్తున్నారండి. సో ఏ పారామీటర్స్లో తీసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుందండి. సో డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తానండి. డోంట్ ఎగ్జిట్ అండి. అండ్ 480 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బాలాజీ అమైన్స్ అడిగారండి. కెమికల్ సెక్టర్స్లో కొద్దిగా ఏమంటారు, ఇప్పుడిప్పుడే మూమెంట్ వస్తుంది కాబట్టి దాంట్లోంచి ఈ సెక్టర్ని కూడా చూస్ చేసుకున్నట్టున్నారు. బట్ నా సజెషన్ వచ్చేసి గో విత్ ద లీడర్స్ అండి కెమికల్ స్పేస్లో కూడా. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఐ థింక్ ఇట్ విల్ మోర్ దెన్ ది ఈ స్మాల్ క్యాప్లో ఉన్న దానికంటే కూడా బాగా ఉంటుందండి. సో హిమాద్రి కెమికల్స్ ఈజ్ వన్స్ స్టాక్ అండ్ SRF కూడా మంచి స్టాక్ అండి. అండ్ దెన్ అతుల్ కూడా మంచి స్టాక్. ఐ థింక్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు దోస్ స్టాక్స్ అండి. సమ్ న్యూస్ ఇన్ బాలాజీ మైన్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ దెన్ యూ కెన్ కన్సిడర్, అదర్వైజ్ అవాయిడ్. తర్వాత మెయిల్ బంగారు రాజు అడుగుతున్నారు, DHFL 585 కొన్నారు, నెక్స్ట్ 3 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చా? DHFL హోల్డ్ చేయండి. మనం ఈ స్టాక్ అయితే ఇప్పుడు కన్సాలిడేషన్లో ఉంది. ఓవరాల్గా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అంతా ఈ మధ్యకాలంలో అంతా ట్రెండ్ పాజిటివ్గా లేదు. అయితే ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి మనకి అప్ ట్రెండ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 3 మంత్స్ కోసం మీరు వెయిట్ చేయండి. 640 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఒకసారి మిడ్ క్యాప్లో మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అయితే ఇంకా లెవెల్స్ కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఓరియంట్ గ్రీన్ 16 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. కలికిరి అన్న పేరుతో వచ్చింది, ఇది మంచి కంపెనీ అయినా ఇది. సో ఇవన్నీ కూడా కొంచెం రిస్కీ బెట్స్ అండి, ఓరియంట్ గ్రీన్ లాంటి కంపెనీస్ మీకు. సో చాలా రిస్కీగా కనబడుతుందండి. ఆల్మోస్ట్ 100% 99.9% ఆఫ్ ద ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఈజ్ ప్లెడ్జ్డ్ అండి. సో బెటర్ టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అండి. మీకు ఐ మీన్ మీరు ఒకసారి చూడంగానే డెట్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా ఏం లేదండి. డెట్ కూడా చాలా హై లెవెల్స్లో ఉంది. నో డెట్ ఈక్విటీ రేషియో ఆల్మోస్ట్ 3.5% ఉంది. అండ్ దెన్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నెగిటివ్లో ఉన్నారండి వీళ్ళు. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉంది. సో చాలా చాలా రిస్కీ అండి. ఐ థింక్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ స్టాక్ యునో సెలెక్షన్ అనే టైప్లో అంటానండి. సో ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓరియంట్ గ్రీన్లో మీరు 16 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, హై రేట్లో ఎంటర్ అయ్యారు బాగా. తర్వాత సుకృత అడుగుతున్నారు, యూనిప్లై వర్సెస్ గ్రీన్ ప్లై కన్స్ట్రక్షన్ మెటీరియల్ స్టాక్స్లో ఎలా ఉంటాయి ఇవి, అలాగే ఓరియంట్ బెల్, ఏషియన్ గ్రానైటో, ఈ 3 ఎంట్రీ లెవెల్స్ ఎక్కడ తీసుకోవచ్చు? సో యూనిప్లై గ్రీన్ ప్లై అని అడిగారండి. గ్రీన్ ప్లై చాలా అట్రాక్టివ్గా కనబడుతుందండి. మీరు యూ కెన్ హ్యావ్ అన్ అటెంప్టెడ్ గ్రీన్ ప్లై అండి. అండ్ దెన్ ఇవి కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ హోమ్ డెకరేటివ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయండి మీకు. దీంతో సిమెంట్ సెక్టర్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. అండ్ దెన్ ఈ హోమ్ మెటీరియల్, హోమ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానివ్వండి, బిల్డింగ్ మెటీరియల్ కానివ్వండి, ఈ ప్లైవుడ్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ డెఫినెట్గా చాలా పాజిటివ్గా కనబడుతున్నాయి. మై సజెషన్ వుడ్ బి గో విత్ గ్రీన్ ప్లై అండి. తర్వాత ఏషియన్ గ్రానైటో గురించి అడిగారండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండి ఇప్పుడు చిన్న కరెక్షన్ స్టార్ట్ అయిందండి. అయితే ఈ చిన్న కరెక్షన్ అనేది 560 దగ్గర అవుతుందా లేకపోతే 520 దగ్గర అవుతుందని చెప్పలేము. కాబట్టి కొంచెం వెయిట్ చేసి 540 ఆ లెవెల్లో మీరు ఎంటర్ కండి. చాలా స్ట్రాంగ్ ఉంది ఓవరాల్. ఈవెన్ రీసెంట్ మిడ్ క్యాప్ కరెక్షన్లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ లేదు. కాబట్టి చిన్న డిప్లో అనేది దీన్ని మీరు కొనుక్కోమని చెప్తాను.
తర్వాత అపర్ణ అడుగుతున్నారు, వివీ మెడ్ ల్యాబ్స్ 230లో కొన్నారు, దాని ట్రాన్స్మిషన్ 148లో కొన్నారు. ఈ రెండు హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ అక్యూములేట్ లాంగ్ టర్మ్ కోసం? రండి, రెండు కూడా లాంగ్ టర్మ్ స్టోరీ అయితే వీటన్నిటికి లేదండి. వివీ మెడ్ ల్యాబ్స్ కూడా బాగా వీక్ అయిపోయిన స్టాక్. ఈ రెండు కూడా మీరు ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్ అండి. అంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ రెండు కూడా రీసెంట్ మిడ్ క్యాప్ ర్యాలీలో పార్టిసిపేషన్ లేని స్టాక్స్, రెండు గొప్ప స్టాక్స్ కాదు. ఈసారైనా మీరు మంచి స్టాక్స్ని కొంచెం హోంవర్క్ చేసి కొనుక్కోండి. ఈ రెండు కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తాను ర్యాలీస్లో. ప్రశాంత్ అడుగుతున్నారు, ఆంధ్ర షుగర్స్, కేసీపీ షుగర్స్ ఈ రెండు 1 మంత్ వ్యూ. సో 1 మంత్ వ్యూ తీసుకునేటువంటి సెక్టర్ కాదండి ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్ సెక్టర్. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫేవర్ నౌ. సో మీరు ఆంధ్ర షుగర్స్ అయినా కేసీపీ షుగర్స్ అయినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చూడండి. బట్ 1 మంత్లో ఏమన్నా యాక్టివిటీ ఉంటుందా? దయమే ఉండకపోవచ్చు అనిపిస్తుంది అండి. ఆల్రెడీ ఈ షుగర్ కంపెనీస్ ఈ మధ్య కొంచెం వీక్ అయినాయి. అయితే మీ ఆంధ్ర షుగర్ కంపేర్ టు అదర్ షుగర్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే పర్లేదు, బెటర్గానే ఉందండి. అయినా కూడా నేను కూడా 1 మంత్ కోసం మీరు ఎంటర్ కావాకండి, అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే ఇప్పుడు మిడ్ క్యాప్లో అంత ఎంకరేజింగ్ ట్రెండ్ లేదు కాబట్టి 1 మంత్ కోసం వద్దని చెప్తాను. తర్వాత కరుణ్ కుమార్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ మ్యూచువల్ ఫండ్ గురించి వీ హావ్ టు చెక్ ది పెర్ఫార్మెన్స్. తర్వాత నరేందర్ అడుగుతున్నారు, మదర్సన్ సుమి 550 షేర్లు 190 రూపాయల్లో కొన్నారు, ఇప్పుడు బాగా పెరిగింది, డబుల్ అయిపోయింది, 250 షేర్స్ అంటే సగం ప్రాఫిట్ బుక్ చేస్తుందా అనుకున్నా, చేయొచ్చా? సో చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బుక్ ప్రాఫిట్ అండి. మీరు ఆల్మోస్ట్ 190 లెవెల్స్ అంటే 385 లెవెల్స్లో ఉందండి. నా పర్సనల్ సజెషన్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బుక్ ప్రాఫిట్ అండ్ మీకు నిజంగా యూఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ అని అంటే బుక్ ఓన్లీ 25% అండి, రన్ ద రెస్ట్ 75% అనేది నా సజెషన్ అండి. చాలా స్ట్రాంగ్ స్టాక్ అండి. ఆటో ఆన్సిలరీ స్పేస్లో కూడా చాలా తక్కువ రేట్ నుంచి వచ్చిన స్టాక్ అండి. ఐ మీన్ ఆల్మోస్ట్ యూనో ర్యాలీ మాత్రం అద్భుతంగా జరిగింది అనుకోవచ్చు, మల్టీ వ్యాగన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అండ్ రీసెంట్గా పూణేలో ప్లాంట్ కూడా ఓపెన్ చేశారండి వీళ్ళు, అండ్ యూనో టు సపోర్ట్ ద ఇంక్రిమెంటల్ డిమాండ్ అండి కొద్దిగా. సో ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆటో అండ్ ఆటో ఆన్సిలరీ సెక్టర్ అండి. ఆల్మోస్ట్ ఈ సెక్టర్ డైనమిక్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇఫ్ యూ రియలీ ఇన్ నీడ్ ఆఫ్ మనీ ఓన్లీ బుక్ 25% అండ్ రన్ ద రెస్ట్ ఆఫ్ ద పొజిషన్ అండి. వెంకట్ అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ 271లో కొన్నారు, ఇంకో 1.5 ఇయర్ వెయిట్ చేయొచ్చా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కంపెనీ రికవర్ కావడానికి చాలా టైం పట్టేలా ఉందండి. అలాగే ఆరతి డ్రగ్స్ ఉన్నాయి 505లో, ఏం చేయొచ్చు? ఇవ్వండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐనాక్స్ విండ్ అనేది మన ప్రోగ్రామ్ కానీ చూస్తుంటే రెగ్యులర్ చెప్తూనే ఉన్నాం, ఈవెన్ 220 నుంచి కూడా చెప్తూనే ఉన్నాం వద్దని. ఇప్పట్లో ఈ కంపెనీ రికవరీ అనేది ఉండకపోవచ్చు అండి, కాబట్టి మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కానండి. పెద్దగా ఫండమెంటల్స్ సపోర్ట్ చేయటం లేదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ ఈవెన్ మార్కెట్ పెరిగినా మిడ్ క్యాప్లో పెరిగినా కూడా పెద్ద పెరిగే అవకాశం లేదు. ఆర్థిక డ్రగ్స్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మీరు హోల్డ్ చేయొచ్చండి, మంచి కంపెనీ అనేది ఫండమెంటల్గా బాగానే ఉంది. ఆర్థిక డ్రగ్స్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అండ్ మీరు అట్రాక్టివ్ ప్రైస్ దగ్గర కొన్నారు, 505లో కొన్నారు ఆర్తి డ్రగ్స్, దట్స్ వన్ గుడ్ థింగ్. తర్వాత లుపిన్ గురించి అడుగుతున్నారు, అఫ్ కోర్స్ ఇందాక మనం చెప్పాం సందీప్, క్యాడిలా 430లో కొన్నారట, దీనికి వెయిట్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చా క్యాడిలా? క్యాడిలా ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి, చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ, ప్లస్ డొమెస్టిక్గా చూసుకుంటే వీళ్ళకి హైయెస్ట్ 15% గ్రోత్ ఉన్న కంపెనీ అండి. అన్ని ఫార్మా కంపెనీలో చూసుకుంటే క్యాడిలాకి 15% గ్రోత్, నెక్స్ట్ సిప్లా ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం హోల్డ్ చేయండి. ఇప్పుడు షార్ట్ టర్మ్ కొంచెం పెయిన్ ఉండొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ గెయిన్ మాత్రం ఇందులో ఉండొచ్చు కాబట్టి క్యాడిలాని హోల్డ్ చేయమని చెప్తారు. సో రీసెంట్గా క్యాడిలా వాళ్ళు ఆల్మోస్ట్ యూనో దే ఆర్ ఇన్ టు ఫోకస్ చేస్తున్నారండి వ్యాక్సిన్స్ అండ్ బయోసిమిలర్స్లో. బయోసిమిలర్స్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండి. సో డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను లాంగ్ టర్మ్ వ్యూలో. ఐ మీన్ మీ వ్యూ అనేది లాంగ్ టర్మ్ అని మానేసుకొని డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. వంశీ 950 షేర్లు, ఇన్ఫోసిస్ 950 రూపాయల్లో, 30 స్టాక్స్ కొన్నారు, అమ్మొచ్చా అని అడుగుతున్నారు. బాగా మంచి ర్యాలీ వచ్చిందండి ఇన్ఫోసిస్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ర్యాలీ వచ్చింది. బైబ్యాక్లో కొంతమంది సరెండర్ చేస్తారు బట్ హోల్డ్ చేసిన వాళ్ళకి బైబ్యాక్ ప్రైస్ని ఎక్సీడ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 1185 నౌ, 1150 వాజ్ దేర్ బైబ్యాక్ ప్రైస్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ బైబ్యాక్ ప్రైస్ అండ్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్, ఎంఫోసిస్, అలాగే మైండ్ ట్రీ, టీసీఎస్. టీసీఎస్ 2850లో బైబ్యాక్ అనౌన్స్ చేస్తే ఇప్పుడు 3175, అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎక్సెప్ట్ విప్రో, మిగతా కంపెనీస్ అన్నీ కూడా బైబ్యాక్ ప్రైస్ కంటే బాగా పైన ట్రేడ్ అవుతున్న సమయం కాబట్టి ఇంకొంతకాలం ఐటీలో ఈ బయింగ్ ఇంట్రెస్ట్ కనపడే అవకాశం ఉంది. దే ఆర్ విన్నింగ్ డీల్స్, పెద్ద పెద్ద డీల్స్ వస్తున్నాయి. టీసీఎస్ ఫర్ ఇన్స్టాన్స్ లాస్ట్ 1 మంత్లో మనకు చూస్తే మోర్ దాన్ 2.5 బిలియన్ డాలర్స్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళకి, విచ్ ఈస్ ఎ హ్యూజ్ నెంబర్. సో అందువల్లనే టీసీఎస్లో మనం ఇంత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఈ విషయాన్ని చాలామంది ఇగ్నోర్ చేశారు, ఐటీని లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ ఇప్పుడు ఐటీలో కనిపిస్తుంది.
సో దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఐటీ. సో మీరు ఇన్ఫోసిస్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా మరింత ఫర్దర్ రన్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. సుబ్బారావు అడుగుతున్నారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 90 రూపీస్లో తీసుకున్నారు, 600 షేర్లు, హోల్డ్ చేయొచ్చా? ఇక్కడ క్యామ్లిన్ అయితే హోల్డ్ చేయనండి, ఇక రీసెంట్గా ఇది మంచి ర్యాలీ వచ్చి 150 దాకా వెళ్ళింది, తర్వాత అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనపడిందండి. ఇది కూడా చూసుకుంటే 1 ఇయర్ పార్టిసిపేషన్ లేదు, దీనికి రిజల్ట్ కారణం అని చెప్పచ్చు. 2 అక్విజిషన్స్ కారణంగా కొంచెం వీళ్ళకి ప్రాఫిట్స్ తగ్గాయి. అయితే రాను రోజుల్లో మళ్ళీ ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది, ఆల్రెడీ ఇది ప్రైస్ మనం చూస్తున్నాము కాబట్టి హోల్డ్ చేయొచ్చు. తర్వాత శ్రీహరి అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం ఈ లెవెల్స్లో కొనొచ్చా? చాలా హై లెవెల్స్లో ఉన్నాయండి, మంచి కంపెనీ, చాలా స్ట్రాంగ్ కంపెనీ, మనం 130 లెవెల్స్ నుంచి రికమెండ్ చేస్తూ వస్తున్నారండి. TV5లో ఆల్మోస్ట్ అందరు అనలిస్ట్ రికమెండ్ చేస్తూ వచ్చారు. సో ఈ ప్రైస్లో అంటే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి. లుక్ ఫర్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దామండి, ఒకసారి చూసి వీ కెన్ టేక్ ఏ కాల్. బట్ చాలా స్ట్రాంగ్ కంపెనీ, ఇంకా అప్సైడ్ కనబడుతూనే ఉంది. బట్ దెన్ ఏంటంటే ఈ ప్రైస్ అంటే కొద్దిగా నాకు వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా ఎక్కువ కనబడుతుందండి. సో ట్రేడింగ్ స్టాక్ అయిపోయింది ఇది, బేసికల్లీ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిట్వీన్ 400 to 450. సో లోవర్ లెవెల్స్ దగ్గర వచ్చినట్టు కొనటం, హైయర్ లెవెల్స్ దగ్గర అమ్ముకోవటం, ఇలా చేయడానికి అయితే బాగుంది స్టాక్ ఇప్పుడు. ఇన్వెస్ట్మెంట్కి దిస్ ఈజ్ నాట్ ది రైట్ ప్రైస్ అండి. ఎప్పుడైనా బాగా మార్కెట్ డిక్లైన్స్ వచ్చినప్పుడు, పడిపోయినప్పుడు తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రశాంతి అడుగుతున్నారు, వాటర్ బేస్ 400 రూపాయల్లో కొన్నారు, స్టాక్ ఇప్పుడు బాగా తగ్గుతోంది, ఏం చేయాలి? సో మీరు చాలా హై ప్రైస్లో కొన్నారండి, ఆ యూఫోరియాలో ఆల్మోస్ట్ ఈ ష్రింప్ బేస్డ్ ఇవన్నీ ఆక్వాకల్చర్ బేస్డ్ స్టాక్స్ అన్నీ, ఈ అపెక్స్ కానివ్వండి, అవంత ఫీడ్స్ కానివ్వండి, ఈ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ పెరుగుతున్న టైంలో మీరు చాలా హై ప్రైస్లో కొన్నారండి. సో మై సజెషన్ వుడ్ బి ఏదైనా చిన్న సర్జ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. చాలామంది కొన్నారండి, చాలామంది ఇరుక్కుపోయారు అక్కడ. మై సజెషన్ వుడ్ బి ఏదైనా సర్జ్ వచ్చినప్పుడు మీరు డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. యూ కెన్ ఈవెన్ బై సమ్ క్వాలిటీ స్టఫ్ అండి. మీరు ఒక 650 లెవెల్స్లో మీకు అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా బై చేయమని చెప్తాను. వాటర్ బేస్ ఈజ్ లైక్ కొద్దిగా రిస్క్ ఉంటుందండి. సో నా సజెషన్ వచ్చేసి కొద్దిగా ఏదైనా పైక్ వచ్చినప్పుడు, ఏదైనా గుడ్ క్వార్టర్ వచ్చినప్పుడు కొద్దిగా ఎగ్జిట్ అయ్యి గుడ్ స్టాక్స్ అండి. ఓకే, సో మిడ్ క్యాప్స్లో మనం గమనిస్తే యూకో బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ అమాంగ్ ది నిఫ్టీ 500, 6.5% పెరిగింది. రెయిన్ ఇండస్ట్రీస్ 428, 3.5% ఆల్మోస్ట్ 4% పెరిగింది. భూషణ్ స్టీల్, క్వెస్ట్ కార్ప్, స్వాన్ ఎనర్జీ, హిందుస్థాన్ కాపర్, రాడికో ఖైతాన్, ఇన్ఫిబీమ్, నాల్కో, అలాగే వేదాంత, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, డెల్టా కార్ప్, పిడిలైట్ ఇండస్ట్రీస్, హిందాల్కో, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదర్ దాన్ దోస్ కంపెనీస్ రాడికో ఖైతాన్ ఈ స్ట్రాంగ్, అలాగే హిమాద్రి కెమికల్స్ స్ట్రాంగ్గా ఉంది, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కోసం ఇందాక మనం అనుకున్నాం. ఎస్కార్ట్స్ ది స్టాక్ హ్యాస్ గాన్ అప్ బై అనదర్ 2%, చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్న స్టాక్ ఇది ఎస్కార్ట్స్ అనేది. 10,000 crores మార్కెట్ క్యాప్ ఎక్సీడ్ అయింది ఇవాడ. అలాగే హెచ్ఈజీ 2% పెరిగింది, గ్రాఫైట్ ఇండియా, హనీవెల్ ఆటోమేషన్, డిసిఎం శ్రీరామ్, స్పైస్ జెట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ఇతర చిన్న కంపెనీలు చూస్తే ఇండియా గ్లైకాల్స్, ఫిలిప్స్ కార్బన్, భూషణ్ స్టీల్, బన్సాలి ఇంజనీరింగ్, భారత్ రసాయన్, ఏషియానా హౌసింగ్, ఇటువంటి స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. నష్టపోయిన స్టాక్స్ చూస్తే ఓరియంట్ హోటల్స్, ఎలక్ట్రో స్టీల్, సన్వరి ఆగ్రో, న్యూక్లియస్ సాఫ్ట్వేర్, సాగర్ సిమెంట్స్, స్కిప్పర్, జీవీకే పవర్, స్కిల్ ఇన్ఫ్రా, ఇలాంటి చిన్న కంపెనీస్ అన్నీ నష్టాల్లో ఉన్నాయి. అలాగే ఇతర మిడ్ క్యాప్స్లో గమనిస్తే మనకు ఇండియన్ బ్యాంక్ 3% నష్టపోయింది, ఐటీఐ, సింజీన్, హెక్సాబేర్, హెక్సాబేర్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది, సిండికేట్ బ్యాంక్, డిష్మన్ కార్బోజన్, ఎల్ఎన్టీ టెక్నాలజీ, అలాగే రేమాండ్, విజయ బ్యాంక్, ఇటువంటి స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇట్స్ అఫ్ కోర్స్ ఎనదర్ లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ సెషన్. మెటల్ స్టాక్స్ ఇవాళ స్ట్రాంగ్గా ఉన్నాయి, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, జేఎస్పిఎల్, టాప్ 4-5 గెయినర్స్లో మన లార్జ్ క్యాప్స్లో మెటల్ కౌంటర్స్ కనిపిస్తున్నాయి. అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ రిజల్ట్ బాగా వచ్చింది, పాజిటివ్గా ఓపెన్ అయింది. సెయిల్, హిందుస్థాన్ జింక్, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటివన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఇక కార్యక్రమాన్ని మనం ఇక్కడితో ముగించి మళ్ళీ